బందిపోటు యువరాజు 10వ భాగం. వసంత ఋతువు రాకతో అరణ్యం సరికొత్త అందాలను సంతరించుకున్నది. పచ్చని చెట్టు చామలపై పువ్వులు వింత వింత రంగులను సృష్టించాయి. ఎటు విన్నా కోకిల పాటలు, చిలుకల కిలకిలలు వీణుల విందు చేయసాగాయి. శాంతిపుర యువరాజు అడవిలో అడుగుపెట్టినప్పటి నుంచి వసంతానికి మరింత శోభ వచ్చింది. యువరాజుకు ఇప్పుడు 6 ఏళ్ళు నిండాయి. జయానందముని అతనికి సందీపుడు అని నామకరణం చేశాడు. అడవిలోని పక్షులను జంతువులను తన కనుసన్నలలో నడుపగల శక్తి జయానందమునికి ఉన్నది గనక వాటి సాయంతో ఆయన తన ముఖ్యమైన పనులను చేయించుకునేవాడు. అయితే ఈ సంగతి చాలామందికి తెలియదు. ముని తనకున్న ఈ అపూర్వ శక్తిని మెల్లమెల్లగా సందీపుడికి ప్రసాదించసాగాడు. అందువల్ల సందీపుడు మనుషులతో ఆడుకునే విధంగా ఎల్లవేళలా అరణ్య మృగాలతో ఆటలాడుకునేవాడు. సందీపుడి మిత్రులలో పెద్ద పెద్ద దంతాలతో కరీంద్రమనే పెద్ద ఏనుగొకటి ఉండేది. అది అడవిలోని ఏనుగులన్నిటికీ పెద్దగా వ్యవహరించేది. కరీంద్రం రోజూ తప్పకుండా సందీపుడి దగ్గరకు వచ్చేది. సందీపుడికి దానిమీద ఊరేగాలని ఉన్నప్పుడు నవ్వుతూ చేతులు పైకెత్తేవాడు. అది వెంటనే అతన్ని తొండంతో సుతారంగా పైకెత్తి దాని వీపు మీద కూర్చోబెట్టుకునేది. సందీపుడు కింద పడిపోకుండా పట్టుకోవటానికి ఒక కోతి అతని వెనక కూర్చునేది. మల్లీ అనే చిలుక చెట్టు చెట్టుకు ఎగురుతూ ఏనుగు నడిచే మార్గాన్ని సూచిస్తూ ఉండేది. యువరాజు అరణ్యానికి వచ్చినప్పటి నుంచి ముని ఆజ్ఞానుసారం అతని రక్షణా బాధ్యతలు వహిస్తున్న భల్లూకి అనే ఎలుగుబంటి భూమికి అడుగున ఉన్న తీయటి కందమూలాలను తొవ్వి తెచ్చి అతనికి అందించేది. అరణ్యానికి దాపులనున్న పొలల నుంచి చెరుకుగడలను తెచ్చి ఇచ్చేది. ఇక 2 కోతులు ఒకదానితో ఒకటి పోటీపడి యువరాజుకు తీయటి మామిడి పళ్లను, జామ పళ్లను, అరటి పళ్లను తెచ్చిచ్చేవి. సందీపుడు తరచూ పులిపిల్లలతో దాగుడు మూతలాడుకునేవాడు. పచ్చగడ్డి మీద వాటితో కుస్తీ పట్టేవాడు. సందీపుడు రోజూ తెల్లవారగానే సెలయేటిలో స్నానం చేసి భక్తితో గురు సమక్షానికి వచ్చి కూర్చునేవాడు. గురువు అతనికి ప్రార్థనా శ్లోకాలను, ధ్యాన పద్ధతులను నేర్పేవాడు. ఆ తర్వాత కొంతసేపు చదవటము, రాయటము నేర్పేవాడు. ఆ పిమ్మట సందీపుడు గురువు వెంట అరణ్యంలో కొంత దూరం నడిచేవాడు. అప్పుడు జయానందముని యువరాజుకు అక్కడి రకరకాల వృక్షాలను, చెట్లను, మొక్కలను, తీగలను చూపుతూ వాటి పేర్లను, లక్షణాలను, గుణాలను వివరించి, నాయన, మనం ఈ అందమైన ప్రకృతిని గౌరవించాలి. మనిషి పుట్టడానికి పూర్వమే ఈ ప్రకృతి ఉన్నది. భగవంతుడి అద్భుతాలను చూడటానికి మనమెక్కడికో వెళ్ళనవసరం లేదు. ప్రకృతిని ఒకసారి పరిశీలనగా చూస్తే చాలు. చూడగలిగిన కళ్లకు అడుగడుగునా అద్భుతం కనిపిస్తుంది. ప్రతి మొక్క ప్రతి క్షణం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఇలా చూడు, ఇది చంపక వృక్షం, ఇది మల్లెతీగ. రెండూ భూమి నుంచే పుట్టాయి. రెండు కూడా ప్రకృతిలో లభించే నీటిని, గాలిని, సూర్యరశ్మిని కావాల్సిన మేరకు ఉపయోగించుకుంటున్నాయి. అయినా చంపక పుష్పాలకు ఒక విధమైన రంగు వాసన ఉన్నాయి. మల్లె పువ్వు మరొక విధమైన వాసనలు వెదజల్లుతుంది. పరిశీలించి చూస్తే ఇందులోని అద్భుతం అర్థమవుతుంది. ఇదే భూమి మీద పుట్టిన ఒక వృక్షం మామిడి పళ్లను, మరొక వృక్షం పనస పళ్లను మనకు అందిస్తున్నాయి. ఇంతకన్నా అద్భుతం మరొకటున్నదా అని జయానందముని వివరించేవాడు. సందీపుడు గురువు మాటలను ఏకాగ్ర చిత్తంతో ఆలకించేవాడు. ఆ తర్వాత ప్రకృతిని పరిశీలనగా చూడటంలో అతడు అపూర్వమైన ఆనందం పొందేవాడు. నాయనా, మరొక విషయం గమనించావా? ఈ వృక్షాలు మనకు పళ్ళనిస్తున్నాయి కదా, దానికి ప్రతిఫలంగా అవి మన నుంచి దేన్ని ఆశించటం లేదు. నువ్వు జామ పండునో మామిడి పండునో కోసుకున్నావనుకో, చెట్లు దానికి ప్రతిఫలంగా నీ నుంచి ఏదీ అడగటం లేదు కదా. ఎదుటివారికి ఇవ్వడంలోనూ, వారిని ఆనందపరచడంలోనూ వాటి ఆనందమంతా ఇమిడి ఉన్నది. పరోపకారం చేయడంలో ఉన్న ఆనందాన్ని మనుషులు కూడా పొందగలగాలి. ప్రకృతిలోని ఈ మహోన్నత గుణాన్ని మానవజాతి అలవర్చుకోవాలి అని జయానందముని అనేవాడు. సాయంకాల సమయానికి ముని సందీపుణ్ణి కొండమీదకి తీసుకుపోయి ఆకాశంలో అప్పుడప్పుడే మెరుస్తున్న చుక్కలను చూపి వాటి పేర్లు, వాటికి సంబంధించిన పురాణ గాథలు వివరించేవాడు.
ఈ విధంగా రాజధాని నగరానికి దూరంగా అరణ్యం మధ్య ప్రశాంత వాతావరణంలో జయానందముని చల్లని నీడలో పెరగసాగాడు యువరాజు సందీపుడు. గురువు వివరించిన కథలలోని రాముడు, కృష్ణుడు, ధ్రువుడు, నచికేతుడు మొదలైన వారికందరికీ తల్లిదండ్రులున్నారు కదా, మరి తనకెందుకు లేరన్న అనుమానం కలిగింది సందీపుడికి. అతడు ఒకనాడు మునితో, మరి నా తల్లి తండ్రి ఎవరు అని అడిగాడు. అందుకు జయానందముని ఇలా అన్నాడు, ఒక బిడ్డకు తల్లి తండ్రి అవసరం ఎందుకో తెలుసా? దేవుడు తన ప్రేమను తల్లిదండ్రుల ద్వారా ఆ బిడ్డకు అందచేయడానికే. మరి నువ్వు అందరిలాంటి వాడివి కావు, చాలా గొప్పవాడివి. అందుకే మధ్యవర్తి లేకుండానే దేవుడి ప్రేమ తిన్నగా నీకు లభ్యమవుతున్నది అని ముని ఎంతో ఆప్యాయంగా అన్నాడు. సందీపుడు తల ఊపి చిన్నగా నవ్వుతూ, ఆ దేవుడి ప్రేమ నాకు కూడా తల్లిదండ్రుల ద్వారానే లభిస్తున్నది. మీరే నా తండ్రి, ఈ ప్రకృతే నా తల్లి అని సందీపుడన్నాడు. అందుకు ముని నవ్వి, నాయనా, నువ్వెంతో వివేక సంపన్నుడివి. చుట్టూ ఉన్న ప్రతి వస్తువులోనూ దేవుడి ప్రేమను సందర్శించగల శక్తి కలగాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని జయానందముని సందీపుడి తలని మురుతూ అన్నాడు. ఇక అక్కడ సింహాసనంపై కూర్చొని ఉన్న వీరసింహుడు చారులు తెచ్చిన వార్త విని అగ్గిమీద గుగ్గిలంలా ఎగిరిపడ్డాడు. కపాలకంఠ, ఏమిటిదంతా? ఇవాళ కూడా అదే దుర్వార్త. ఈరోజు మళ్లీ మన వారి నుంచి ధాన్యం దోచుకున్నారట. మన మనుషుల్ని దోచుకునే ఆ దుర్మార్గులెవరు అని వీరసింహుడర్చాడు. కపాలకంఠుడు వెంటనే ఏమీ చెప్పడానికి తెలియక మౌనంగా తల వంచుకున్నాడు. ఆ దోపిడీ ముఠాలను ఎలాగైనా బంధించి వాళ్లనందరినీ సమూలంగా నాశనం చేయాలి. ఆ దుర్మార్గులకు సహాయపడే వాళ్లను వాళ్ళెవరైనా సరే కఠినంగా శిక్షించాలి అని వీరసింహుడు పళ్ళు కొరుకుతూ అన్నాడు. మరుక్షణమే ఎక్కడి నుంచో ఒక బాణం సభామంటపం కిటికీ గుండా దూసుకొని వచ్చి ఎదురుగా ఉన్న గోడకు కంగుమని తగిలి కింద పడింది. బాణం కొసకు చిన్న గుడ్డ కట్టబడి ఉన్నది. వీరసింహుడు ఆశ్చర్యంగా సింహాసనం నుంచి లేచాడు. అతని వెంట సభికులందరూ లేచి నిలబడ్డారు. ఆ బాణాన్ని అందుకోవటానికి కపాలకంఠుడు 4 అడుగులు వేశాడు. మూర్ఖుడా, ఆగు అని వీరసింహుడు గట్టిగా అరిచాడు. కపాలకంఠుడు అక్కడే నిలబడిపోయాడు. వెంటనే వీరసింహుడు, మొదట వెళ్ళి ఆ బాణం వేసిన వాడెవడో వాణ్ణి పట్టుకో. రాజభవనం సమీపించి ఆ బాణం వేసిన దుర్మార్గుణ్ణి మన భటులు బంధించారేమో చూడు, లేకుంటే వాణ్ణి తరిమి పట్టుకో, వెళ్ళు అని వీరసింహుడు ఆజ్ఞాపించాడు. కపాలకంఠుడు గబగబా సభ నుంచి వెలుపలికి పరిగెత్తాడు. అతని వెంబడే మరికొందరు అధికారులు కూడా వెళ్లారు. ఇప్పుడు ఆ బాణం తీసుకురండి, అందులో ఏమున్నదో చూద్దాం అని వీరసింహుడన్నాడు. వీరసింహుడి ప్రధాన అంగరక్షకుడు వెళ్ళి బాణాన్ని తెచ్చి దాని కొసకు కట్టి ఉన్న గుడ్డను విప్పి అందులో ఉన్న తాళపత్రాన్ని వీరసింహుడికి అందించాడు. ఆ పత్రంలో ఇలా రాసి ఉన్నది, మేము మీ మనుషులను దోచుకోవడం లేదు. నిజానికి మీరే అమాయక ప్రజలను అన్యాయంగా దోచుకుంటున్నారు. అసలు దోపిడి దొంగలు మీరే. రైతులు కాయకష్టం చేసి పండించిన ధాన్యాన్ని వారి నుంచి మీరు బలవంతంగా దోచుకుపోతున్నారు. ఆ ధాన్యంతో ఆయుధాలు కొనడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మన ప్రజలకు కావాల్సింది కూడు గుడ్డ తప్ప ఆయుధాలు కావు. అందువల్ల అమాయక ప్రజల నుంచి మీరు దోచుకున్న ధాన్యాన్ని మళ్లీ రాబట్టుకోవటానికి ప్రజలే సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అని ఆ పత్రంలో ఇలా రాసి ఉన్నది. ఆ లేఖను చదివిన వీరసింహుడి కళ్ళు కోపావేశంతో ఎర్రబడ్డాయి. అంతటా ఒక నిమిషం నిశ్శబ్దమావరించింది. బాణం వేసిన వాణ్ణి కపాలకంఠుడు కాళ్ళు చేతులు బంధించి లాక్కొని రాగలడన్న ఆశతో వీరసింహుడు కొంతసేపు ప్రధాన ద్వారం కేసి చూశాడు. అయినా వాడి జాడ కనిపించలేదు. వీరసింహుడు ఓర్పును కోల్పోయి ఆగ్రహావేశంతో ఊగిపోతూ, నేను మన మనుషుల్ని ఎవరో దోచుకుంటున్నారని ఇంతకు ముందు అన్న మాటలు విన్న తర్వాతే ఎవడో ఈ లేఖను రాశాడు. అంటే మన మధ్య శత్రువుల గూఢచారి ఎవడో ఉండి నా మాటలను శత్రువులకు చేరవేసి ఉండాలి, లేదా వాడే ఈ లేఖను రాసి ఉండాలి. ఇది ఏమాత్రం సహించరానిది. అపాయం కూడా. ఈ క్షణమే ఆ దుర్మార్గుణ్ణి హతమార్చండి, హతమార్చండి. వద్దు వద్దు, ఆగండి, వాణ్ణి చంపకండి. ఆ దుర్మార్గుడి నుంచి తిరుగుబాటుదారుల ముఠా రహస్యాలను కక్కించాలి అని వీరసింహుడు పిచ్చివాడిలా అరవసాగాడు.
కపాలకంఠుడు అతడి అనుచరులు తిరిగి వచ్చి సభామండపంలో అడుగుపెట్టగానే, ఎక్కడా దుర్మార్గుడు, వాణ్ణి హతమార్చేశారా అని వీరసింహుడు అడిగాడు. లేదు మహాప్రభు, ఆ దుర్మార్గుడు తప్పించుకొని పారిపోయాడు. రాజభవనం కిటికీ గుండా వాడు బాణం ఎక్కుపెట్టేటప్పుడు మన భటుడొకడు వాణ్ణి చూసి పట్టుకోవటానికి ప్రయత్నించాడట, కాని ఆలోగానే ఆ పిరికిపంద గుర్రంపై పారిపోయాడట అని కపాలకంఠుడన్నాడు. ఏంటి, గుర్రంపై పారిపోయాడా? వాణ్ణి వెంబడించి పట్టుకోవటానికి మన వద్ద గుర్రాలే లేవా అని వీరసింహుడు కోపంగా ప్రశ్నించాడు. అందుకు కపాలకంఠుడు, ప్రభు, భటుడు అశ్వశాలకు వెళ్ళి గుర్రమెక్కి వెళ్లేలోగా ఆ దుర్మార్గుడు పారిపోయాడు అని కపాలకంఠుడన్నాడు. ఈ మాటలు వినేసరికి వీరసింహుడు కోపంతో, ఆ చేతగాని భటుణ్ణి వెంటనే ఉరితీయించు, ఆగాగు, ఆ గుర్రాన్ని కూడా చంపించు అని వీరసింహుడు అరిచాడు. పట్టరాని ఆగ్రహంతో మతి చెలించిన వాడిలా మాట్లాడే వీరసింహుడి మాటలు విన్న సభలోని వారందరూ అమితాశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇంకా ఉంది.